హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిజంగా ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి బ్లాక్ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవ్వరికీ తెలియదన్నమాట ఓకే అటెండర్ ఉద్యోగాలు అండి కేవలం పదో తరగతి పాస్ అయితే ఇంకేమి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సర్టిఫికేట్లు అవసరం లేదు పదో తరగతి పాస్ మేమో మీ దగ్గర ఉంటే మనకు చేరగానే నలభై వేల రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ అటెండ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చిందండి సో ఇంతవరకు ఎవరికి తెలియదు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో మీకు అన్నీ చెప్పేస్తాను నేను ఆఫ్లైన్ విధానంలో అయితే మనం ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదండి ఎవ్వరూ ఆలస్యం చేయొద్దు సో ఒకవేళ మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి మాకు జాబ్ చాలా అవసరం ఉందన్న అనుకుంటే సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అలాగే కింద కామెంట్ తెలియజేయండి సో మీ యొక్క రిక్వైర్మెంట్ అనేది అంటే మాకు కావాలి అని చెప్పేసి సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే హెడ్ క్వార్టర్స్ నార్థన్ కమాండ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట ఇంతవరకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే చూసి ఉండరు ఈ నోటిఫికేషన్ గురించి మొదటగా మన ఛానల్లోనే రావడం జరుగుతుంది సో మన సబ్స్క్రైబర్ల కోసం ఎంతగానో వెతికి ఈ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది ఎవరూ మిస్ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ విడుదలైన ఉద్యోగం ఏంటి అంటే మెసేంజర్ అండి అంటే సో మనకు మెసెంజర్ అంటే వేరే ఏమి కాదు అటెండర్ ఉద్యోగాలు అండి సో మనకు చూడండి ఇరవై వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే అనమాట అన్ని అలవెన్సెస్ కలుపుకొని నలభై వేలు మనం చేరగానే అది కూడా కేవలం మెట్రికులేషన్ పాస్ అంతే అండి మే దా టెన్త్తో పాటు ఐటీఐ ఉండాలా లేకపోతే టెన్త్తో పాటు మనకు ఏదో ఏదో వేరే వేరే ఏం ఉండాల్సిన అవసరమే లేదనమాట టెన్త్ మేము మీ దగ్గర ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి మనకు మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి మాక్సిమం ఇరవై ఐదేళ్ళు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనమాట ఇక్కడ మీకు చూడండి ఇక్కడ

సో మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి ఓబీసీ అభ్యర్థులైతే ఎయిటీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ముప్పై ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ అందరికీ రిలాక్సేషన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకు విడుదలైన ఉద్యోగాలు ఏంటి ఎన్ని ఉన్నాయంటే మనకు జనరల్ కేటగిరీకి ఒకటి ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఇచ్చారు కానీ ఇక్కడ వీళ్ళు అందరికీ కూడా రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట సో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా సరే ఆలోచించకుండా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి సో జాబ్ అనేది మనకు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హండ్రెడ్ పర్సెంట్ పక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఓకేనా సో ఒక్క రూపాయి కూడా ఫీజు లేదనమాట మనం ఈ ఉద్యోగాలకి ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి అంటే ఇరవై ఒక్క రోజుల అప్లై చేయాలండి సో మనకు పదహైదవ తారీఖు నుంచి అంటే పదహైదు ఈ జూలై నుంచి ట్వంటీ వన్ డేస్ అనమాట సో మనకి ఇక్కడ నుంచి ఒక మనం ఒక ట్వంటీ డేస్ చేసుకుంటే చూడండి ఈ మంత్ ఒక పదహారు రోజులండి ఓకే సో ఈరోజు పదహైదు ఈరోజు సారీ ఈరోజు పదిహేడో తారీఖు అండి మనకు పదహైదో తారీఖు అనమాట ఇది వచ్చింది నోటిఫికేషన్ సో మనకు ఒక పదహారు రోజులు ఈ మంత్ తీసుకుంటే ఇంకా మనకు ఎన్ని రోజులు ఉంది ఐదు రోజులు అంటే ఆగస్టు ఐదవ తారీఖు వరకు ఓకేనా ఫిఫ్త్ ఆగస్టు వరకు అయితే మనకు టైం ఉంది సో రాసి పెట్టుకొని డేటు ఆగస్టు ఐదు అనేది చివరి తారీఖు అనమాట అంత లోపల మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలకు చూడండి రిటర్న్ టెస్ట్ ప్రాక్టికల్ ఫిజికల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట సో మనకు రిటర్న్ టెస్ట్లో భాగంగా ఏముంటుంది అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చేసారండి పార్ట్ వన్లో జనరల్ ఇంటెలిజెన్స్ పార్ట్ టూలో ఇంగ్లీషు పార్ట్ త్రీలో న్యూమరికల్ యాటిట్యూడ్ పార్ట్ ఫోర్లో జనరల్ అవేర్నెస్ మీరు ఎక్కువగా జనరల్ అవేర్నెస్ పైన ఫోకస్ పెట్టండి స్టాండర్డ్ జీకే ప్రిపేర్ అవ్వండి బాగా తర్వాత మనం ఇంకేం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు చూడండి న్యూమికల్ యాప్టిట్యూడ్ ఉంది కదా అది ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఈ రెండు రెండింటి మీద ఫోకస్ చాలా బాగా పెట్టండి ఇంకా గ్రామర్ అందరికీ బాగా వచ్చి ఉంటుంది అలాగే ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అనేది చాలా బాగా వచ్చి ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇంకా తర్వాత మనము చూడండి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఈ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారు సెంటర్ ఫర్ టెస్ట్ చూడండి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి హెల్డ్ అట్ డిసైడ్ అంటే వాళ్ళు ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉందో అక్కడ మేము ఈ యొక్క ఒరిజినల్ అన్నీ కూడా మేము వెరిఫై చేస్తాము అని చెప్పి చెప్పి చెప్తున్నారు సో అలాగే మనకి ఉద్యోగాలకు ఎక్కడ ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదండి కాకపోతే సో మీరు నాకు తెలిసి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ వాళ్ళు పిలుస్తారనమాట ఆ యొక్క మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఎవరికైతే సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకు మాత్రమే కాల్ వస్తుంది వాళ్ళు మాత్రం వెళ్ళవలసి ఉంటుంది దూరం ఉన్నా సరే ఆలోచించద్దు తప్పకుండా వెళ్ళి రండి చాలా మంచి అవకాశం ఇది ఇక ఈ ఉద్యోగాలు మనం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి కదా రిజిస్టర్డ్ పోస్టు స్పీడ్ పోస్టు ఆర్డినరీ పోస్టు ఈ మూడు విధాలుగా అయితే మనం సెండ్ చేయాలి అండి ఓకే మన యొక్క సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ అయితే మనం పెట్టవలసి ఉంటుందన్నమాట ఓకేనా సెల్ఫ్ అడిస్టెడ్ కాపీస్ అన్ని కూడా పెట్టి మనం అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎనవలప్ కూడా పెట్టాలన్నమాట ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే సెల్ఫ్ అడ్రస్ ఎనవలప్ కూడా పెట్టాలి నలభై ఐదు రూపాయలు పోస్టర్ స్టాంప్ వేసి మన ఛానల్లో ఎన్నో ఆఫ్లైన్ అప్లికేషన్ విధానం ఎలా చేయాలనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి మీరు ఒకసారి అంటే ఆ వీడియోస్ చూడండి ఈ యొక్క జాబ్స్ కూడా ఎలా అప్లై చేయాలని మీకు డౌట్ ఉంటే తప్పకుండా నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అప్లై పార్ట్ కూడా నేను పెడతాను అనమాట సో వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ప్రొఫర్మా ఇచ్చారండి ఇది మనం ఏ ఫోర్ సైజ్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకొని మనమైతే సెండ్ చేయాలి ఆగస్ట్ ఐదో తారీఖు లోపల ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సో ఇక్కడ సిఓఎల్ కల్నల్ నిఖిల్ మహదేవ్ కజన్ కోడ్ కజనోడ్ కమాండింగ్ ఆఫీసర్ వన్ థర్టీ ఫైవ్ డబ్ల్యూకేఎస్పి ఈఎంఈ అలాగే కోడ్ నైన్ జీరో సిక్స్ వన్ త్రీ ఫైవ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ ఏపీఓ అనే అడ్రస్కి అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో కాబట్టి నార్మల్ పోస్టు ఇలా చేయొద్దు వాళ్ళు చెప్పిన మూడు విధాలుగా మాత్రమే అప్లై చేసుకోండి చాలా చాలా మంచి అవకాశం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేయొద్దండి సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై చేసుకుంటారు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే